back to news. Mangalagiriloni TDP Kendra Karyalayamlo, Maji Speaker, Kodela Siva Prasad Rao Vardanthi Karyakraman Nirvahinchar. Ee Karyakramamlo TDP Adhineta Chandrababu Palgonnaru. Kodela Chitrapatanki, Pula Mala Vesi Nivallarpincharu, Maji Mantri Ayyana Patrudito Patu, Paluru Netalu Kuda, Kodelaku Nivallarpincharu. చేపట్టిన పదవులన్నిటికీ వన్నె తెచ్చిన కోడెలది ముమ్మాటికి జగన్ ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పల్నాడు పులిగా పేరొందిన కోడెల మనో నిబ్బరం కోల్పోయి ఆత్మహత్య చేసుకునేలా జగన్ ప్రభుత్వం ప్రేరేపించిందన్నారు. కోడెల తరహాలో ఎంతో మంది జగన్ సర్కార్ తీరుతో ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను నేరాంధ్రప్రదేశ్గా మార్చిందని, గత ఏడాదితో పోల్చితే ఏపీలో 63% నేరాలు పెరిగాయని బాబు చెప్పారు. ఇక మాచర్ల, సత్తెనపల్లి, తాడేపల్లి, నెల్లూరు లాంటి ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. చిరకాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చాలా పొజిషన్స్లో మంత్రిగా, స్పీకర్గా, శాసనసభ్యుడిగా వివిధ పదవుల్లో ఉండి ఎప్పటికప్పుడు ఆ పదవులకి వన్నె తేవడమే కాకుండా ప్రజలందరూ శభాష్ అని అతన్ని మెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పటికి కూడా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. పల్నాడు లాంటి ప్రాంతంలో ఎప్పుడూ కూడా వెనుదిరగకుండా వీరోచితంగా నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయ పోరాటం చేసిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు పెట్టాలనో అన్ని తప్పుడు ఆరోపణలు పెట్టారు. కడాన నీచమైన ఆరోపణలు పెట్టారు. ఆయన ఏదో ఫర్నిచర్ తీసుకుపోయాడని. ఏదైనా ఫర్నిచర్ ఒక మంత్రికి ఇస్తే 4-5 ఏళ్ళు వాడుకున్న తర్వాత దాని విలువ కూడా ఉండదు కాబట్టి డిప్రిసియేషన్తో వాళ్ళకే ఇస్తారు, లేకుంటే కండెమ్ చేసి వాళ్ళకి వదిలేస్తారు. కానీ ఈయన వచ్చి తీసుకెళ్ళమని చెప్పినా తీసుకెళ్లకుండా అడుగడుగున తప్పుడు ప్రచారం చేస్తూ ఆయన లెటర్ రాసిన ఆ లెటర్ దాచిపెట్టి మళ్ళా పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చి పోలీసులు పంపించి విపరీతంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. పరువు కోసం బ్రతికాడు. ఆ పరువు కోసమే ప్రాణం తీసుకున్నాడు. చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఈ విషయం ఎప్పటికీ స్పష్టంగా ఉంటుంది. అదే మరికి ఈ ప్రభుత్వంలో ఉండే జగన్ రెడ్డికి మిగిలిన కూడా హెచ్చరిస్తున్నా, ఇలాంటి ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. భారతదేశానికి ఆదర్శంగా, ప్రశాంత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి పుణ్యమాని ఒక నేరాంధ్రప్రదేశ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా ఫ్రీగా నిద్రపోయే పరిస్థితులు లేరు. రాత్రి వస్తే ఎవడి మీద కేసు పెడతాడు? చాలామందికి బాధ ఉంది. పెన్షన్ పోయినవాడు తిడతాడు, రేషన్ పోయిన వాడికి వాడి గెలుస్తుంది ఆ బాధ. పంట వేసి ఈరోజు రైతులు నట్టేట మురిగిన తర్వాత ఆ రైతు మనోవేదన, ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవాలనే ప్రయత్నం చేయడం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ చంపుతారు కాబట్టి, క్రూరంగా హింసిస్తారు కాబట్టి చావే మరణం అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నరక యాతన అనుభవించే పరిస్థితికి వస్తున్నారు చాలామంది. నిన్న మొన్న కొన్ని వీడియోస్ చూస్తే మనకు తెలియని సంఘటనలు చాలా. మొన్న నెల్లూరులో మనం చూసాం ఎంత దారుణం అండి. ఒక అమ్మాయిని వేరే వాళ్ళ దగ్గర పడుకోమని కర్ర తీసుకొని ఇష్టానుసారంగా కొడతా ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా జరిగి ఉండదు ఇలాంటివి. అలాంటి క్రూరంగా మానవ మృగాలు ప్రవర్తిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి నోరు తెరవడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా సీఎం జగన్ మంత్రులపై తీవ్ర కామెంట్స్ చేశారు. దోచుకోవడం, దాచుకోవడం లాగా జగన్ తీరు ఉందన్నారు. జగన్ బాటలోనే మంత్రులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏం తెలియనోళ్ళు మంత్రులుగా వెలగబెడుతున్నారని ఫైర్ అయ్యారు. అలాగే అంబటి, అవంతిలపై కూడా అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు.